ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇవన్నీ ఏం లేకపోతే కరాటే కరాటే నేను ఆత్మరక్షణ నేర్పిస్తాను పిల్లలందరికీ నేను పది మంది నేను కరసాం నేర్పుతాను లేకపోతే కత్తిసాం నేర్పుతాం నిలబడతా నేను కరాటే నేను నేర్చుకుంటా మళ్ళీ నా ఫిట్నెస్ నేను తెచ్చుకుంటా గట్టిగా చెప్తాను గట్టిగా చేస్తాను నేను ఒక ఇన్స్టిట్యూట్ పెడతాను అవసరమైతే ఆత్మరక్షణ నేను మల్టీ టాలెంటెడ్ మేడం నాకు సినిమాలు లేకపోయినా నేను బ్రతుకుతాను ఇప్పుడు సినిమాలు నాకేమి మా అసోసియేషన్లో ఉన్నందుకు నాకు ఎవరు ఇచ్చేయలేదు ఇప్పటిదాకా నేను మా అసోసియేషన్లో ఉన్నాయి ఉండకపోయినా నాకు టాలెంట్ నా క్యారెక్టర్ ఉంటే పిలుస్తారు అది కాదు కదా మెయిన్ నేను ఇండస్ట్రీలోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళను ఎందుకంటే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేస్తే బోల్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎక్కడో ధర ఏదో ఒక అమ్మ అక్కుని చేర్చుకుంటుంది కదా ఇక్కడ వద్ద ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కరాటే కళ్యాణ్కి శత్రువులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేరండి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేరు మనతో మంచిగా మాట్లాడతారు మన ఫ్రెండ్స్ లాగే ఉంటారు మన వెనక మనతో రా అరే బాగున్నావరా అని అన్ని కనిపించగానే అసలు బూర్లు వండేసి మొత్తం అంతా మనకు నోట్లో తినిపిస్తారు స్వీట్స్ మనం పక్కకి వెళ్ళినా ఏం పని పడి ఉండదు ఎప్పుడు ఎట్లా అనేవాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదండి నేను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీనే కంపేర్ చేయను ఎందుకు తెలుసా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు నాకు ప్రతి దగ్గర ఉన్నారు ఎందుకు తెలుసా ప్రతి దగ్గర ఉన్నారు ఎందుకు నేను 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 ఏమంటారు యథార్థవాది లోక విరోధి అంటారు యథార్థవాదిని నేను సో అందరికీ లోక విరోధినే ఖచ్చితంగా ఒక్క ఇండస్ట్రీ ఎందుకు అనుకోవాలి వై ఇండస్ట్రీ ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఉన్నారు ప్రతి ప్లేస్లో ఉన్నారు వర్క్ ప్లేస్లో ఎక్కడ చేసినా ఉంటారు నేను ఎక్కడ మాట్లాడనే ఉంటారు ఇప్పుడు నేను హిందుత్వాదులు కొంతమంది వాళ్ళు కూడా మనసులో పెట్టుకుని ఉండొచ్చు బయటికి చెప్పకపోవచ్చు అలాగే కొంతమంది ఇంకెవరో ఉండొచ్చు వాళ్ళు కూడా అనొచ్చు వేరే అందరూ కూడా కలీగ్స్లో అక్కడ కానీ హిందుత్వవాదులు మన వాళ్ళను కలుపుకుంటూ వెళ్తాం అలాగే ఇండస్ట్రీని అలాగే కలుపుకెళ్తాం నేను ఒకటే అండి నేను నా పని చేస్తున్నాను వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నా మనస్తత్వంకి నేను రైట్ అన్నది నా బుద్ధి నాకు చెప్పింది నా స్వామి నాకు చెప్పింది నేను చేస్తాను ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించడం పోరాటం చేయడంతో మీరు ఒక వర్గానికి వ్యతిరేకంగా మారిపోయారా అలా ఏం లేదు ఆ వర్గంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు ఆ నేను టీవీ డిబేట్స్లో కూర్చున్నప్పుడు ఖమ్మం నుంచి ఖమ్మ సామాజిక వర్గ నాయకులు కూడా టీడీపీ వాళ్ళు కూడా లేదమ్మా వాళ్ళు చేసిన తప్పు మీ విషయంలో మిమ్మల్ని బెదిరించడం మిమ్మల్ని అనడం అన్ని తప్పు అలా చేయడం మేము కూడా ఖండిస్తున్నాం మీరు వస్తే కూర్చొని మాట్లాడదామని డైరెక్ట్గా టీవీలో చెప్పారు ఆయన మరి వారు కూడా ఆ సామాజిక వర్గం వారే చాలామంది నాకు కాల్ చేసి చెప్పారు కొంతమందికి ఉంటుందండి అట్లా కానీ నేను చేసిన ఫైట్ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు నన్ను వ్యతిరేకించట్లేదు ఫైట్ చేస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరు వ్యతిరేకించట్లేదు కొంతమంది బాగా ఇంకా ఫిక్స్ అయిపోయారు ఒకవేళగా కూడా రామకృష్ణ బాబు అని టీడీపీ ఎమ్మెల్యే వైజాగ్ మూడుసార్లు గెలిచారు ఆయన అదంతా చిన్నవాళ్ళతారు పెదవాళ్ళతారు ఎవరండి యాదవ సామాజిక వర్గం కంచుకోట అలాంటి ఆ ఓట్లతో మీరు గెలిచి నా కృష్ణుడు కృష్ణుడు దేవుడు కాదు ఎన్టీఆర్ గారు దేవుడు అన్నారు ఆయన సో ఆయన రాలేక ఎందుకు ఆయనకు దేవుడే ఎందుకు చెప్పమంటారా ఏ విధంగా దేవుడు చెప్పనా ఆయన నిలబెట్టిందే ఎన్టీఆర్ గారు ఆయనకి టికెట్ ఇచ్చిందే టీడీపీ సో మీరు స్వామి భక్తి చూపించాలి చూపించుకోండి ఎక్కడ పెట్టాలి మీ ఇంట్లో పెట్టండి మా ఇంట్లో పూజ చేసుకుంటారు మీరు ఏమన్నా పూజలు చేయండి ప్రసాదాలు పెట్టండి నివేదన చేయండి అన్నీ చేయండి మాకు కనిపించదు అది మీ మనసులో ఉంచుకోండి కానీ పెద్ద విగ్రహం పెట్టి దానికి ఆ రూపాన్ని మనం విలువ ఇవ్వాలి అని మేము అంటున్నాం ఆయన మేము వ్యతిరేకం కాదు ఆయన విగ్రహం పెట్టండి కాదనట్లేదు సో మీరు కూడా ఇలా మాట్లాడితే ప్రజాప్రతినిధిగా ఉండి రేపు పొద్దున మీకు ఇది మీకే రివర్స్ అయ్యి మీకు మిస్ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉందని కూడా ఆలోచించలేదు ఆయన సో ఆయన ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి వైజాగ్లో గెలిచారు ఆ వైజాగ్లో గెలిపించారు టీడీపీ ఎవరు పెట్టారు సారే పెట్టారు కాబట్టి ఆయన అంత గట్టిగా మాట్లాడడం తప్పు కాదు కానీ మేము కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి వెలగపుడు రామకృష్ణ బాబు గారు మీరంతా ఈజీగా తీసుకోకండి చాలా క్లియర్ ఇది ఈ ఈ వర్గం ఆ వర్గం కాదు మీ కృష్ణ భక్తులం మేము భక్తులం వర్గానికి సంబంధం లేదు అందరం భక్తులమే సో ఆయన అలా మాట్లాడి మేము హట్ అయ్యాం అందరం అందరూ హట్ అయ్యాం కృష్ణ భక్తులు అందరూ హట్ ఇంకోటి నేను యాదవ్ సంఘం తరపున కూడా నేను ఫైట్ చేస్తాను ప్రతిదానికి సో నేను కుల సంఘ నాయకురాలు కూడా సో నేను ఆ ఫైట్ నేను ఏం భయ్ మా మా కూడా మాట్లాడుతున్నారు తప్పేముంది అందులో మాకు మీ మీ పోరాటం వెనకాల ఎవరో ఒక అదృశ్య శక్తి ఉండి మీతో ఇలాంటి పనులు చేయిస్తుంది అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఉన్నారండి అదృశ్య శక్తి ఉంది ఉంది ఖచ్చితంగా ఉంది వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆయనే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాకుండా వ్యక్తులు ఎవరు లేరు ఎవరు మీరు చూపించవచ్చు మీరు చూపించవచ్చు మీ మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ వెనక ఉండి నడిపిస్తున్న వారు వీరు అని చూపిస్తే నా వెనక ఉండి వచ్చి నేను స్టార్ట్ అయిన తర్వాత నా చుట్టూ ఎవరెవరు వచ్చారో మీకు ఇప్పుడే చెప్పేస్తా ఫస్ట్ మన హైందవ సోదరులు వచ్చారు హైందవ వీరులు వచ్చారు ప్రతి హిందూ సంఘం వచ్చింది యదు వంశస్థులు వచ్చారు యదువీరులు వచ్చారు మళ్ళీ ఇస్కాన్ వాళ్ళు వచ్చారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళు వచ్చారు ప్రతి ఒక్కరు వచ్చారు లాయర్స్ వచ్చారు మా లాయర్సే ఈరోజు వైట్ చేశారు హిందూ లాయర్స్ అందరు వచ్చారు అందులోనే యదువంశం నుంచి వచ్చిన చలకాని వెంకట్ యాదవ్ గారు నిలబెట్టారు ఈరోజు ఆయన హీరో ఆయన నిలబెట్టారు ఈరోజు ఈ కేసుని ఎస్ ఆయన ఏమన్నారు అసలు నేను కోర్టులో ఎస్ మా కులదైవం మీకొక్కరికైనా ఆయన కొంతమంది అడుగుతుంటారు కదా ఇష్టదైవం కులదైవం అని రెండు ఉంటాయండి నా ఇష్టదైవాన్ని నేను ఎవరినైనా తీసుకోవచ్చు కులదైవం మాత్రం మారరు కులదైవం మాకు తప్పేముందండి యధువంశానికి కులదైవం యాదవులు యాదవులు నిజాయితీగా ఉంటారు పౌరుషంగా ఉంటారు ఖచ్చితంగా మాట్లాడతారు ఎవరిని ఇబ్బంది పెట్టరు మేము మోసపోతుంటాం కానీ ఎవరిని మోసం చేయం అది మాకు అలవాటే లేదు ఓపెన్గా ఎప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్తాం ఎస్ మేము మా కులదైవం మేము ఫైట్ చేసాము నేను కోర్టులో వచ్చింది సో కులదైవం అని పెట్టుకోకూడదు లేదు కదా ఇప్పుడు వాసవి కనికా పరమేశ్వరి వాళ్ళు వాళ్ళ కులదైవం ఎవరు వైశ్యాసు కొలుస్తారు విశ్వ మన చారీసి వాళ్ళందరూ కూడా ఎవరిని కొలుస్తారు పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామిని గెలుస్తారు ఇక ప్రతి ఒక్కరు లింగాయత్స్ ఒక్కొరిని వేలు ఇలా కులదైవం ఉంటారు కదా ఏం మా కులదైవం ఉండకూడదా ఒక వర్గానికి ఎందుకు మీరు పరిమితి చేస్తున్నారని మాట్లాడే వాళ్ళకి అడుగుతున్నాను ఈరోజు అందరికీ కృష్ణం వందే జగద్గురు అని మేము చెప్తున్నాం బట్ మా ఇంటి దైవుడు అండి మా ఇంటి దేవుడు మేము అడుగుతాం మాకే ఎక్కువ ఉంటుంది పెయిన్ తప్పేం లేదు నేను రెండిటికి చెందిన దాన్ని రెండిట్లో నా పోస్టులు ఉన్నాయి సో రెండింటి వైపు నుంచి నేను ఫైట్ చేశాను నేను ఆదిపట్ల కళాపేట నుంచి రెట్టేశాను యధువంశస్థురాలుగా నేను అపోజ్ చేస్తూ నేను మాట్లాడాను తప్పేంది నేనేమి ఎక్కడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన నాకు ఉన్నది బయట నా పేరు సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని సినిమా ఇండస్ట్రీలో నాకు వచ్చిన పేరు కరాటే కళ్యాణి అంటే ఒక పేరు ఉంది కాబట్టి అది నేను తెచ్చుకున్నది ఇండస్ట్రీలో ఇండస్ట్రీ ఎక్కువ నేను రుణపడి ఉంటాను కానీ ఇండస్ట్రీ తరపు నేను ఎక్కడ ఫైట్కి వెళ్ళలేదు అయితే ఇక్కడ మీరు కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన వ్యతిరేకిస్తున్నారు అలాంటప్పుడు మేము మార్పులు చేర్పులతో ప్రతిష్టిస్తాము చేతిలో పిల్లను గ్రోవి ఉండదు కిరీటం మీద నెమలి పింఛం ఉండదు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మేడం వాళ్ళ కృష్ణ తత్వం తెలియదు కృష్ణ రూపం తెలియదు అని అర్థమవుతుంది దీంతోనే కృష్ణుడు సర్వవ్యాపి ఏ రూపంలో ఇందు గలడందు లేడని సందేహం ఓలె చక్రి అని చిన్నప్పుడు చదివాం అంటే ఎన్టీఆర్ గారిలో లేరా చూడలేరా మీరు అనద్దు ఎందుకంటే ఆ తర్వాత ఇంకొకరు వచ్చి చిరంజీవి గారిలో మేము శివుడిని చూస్తాం మంజునాథులు అంటారు ఇంకొకరు వచ్చి నా నా పాయింట్ అది అంతకుమించి నాకు ఇంకేయలేదు చక్రి ఎక్కడైనా ఉంటాడు ఆయనలో కూడా చూస్తాం ఆయనలో దేవుడు ఉన్నాడు ఏ విధంగా ఆయన మహానుభావుడుగా చాలా మందికి చాలా చేసి మహిళలకి ఆస్తి హక్కుల వాటా ఇచ్చారు కాబట్టి అతన్ని నేను అలా చూస్తా దేవుడుగా ఆ దేవుడుగా చూస్తాను దైవం మానుష్య అంటే ఇంకొకరు సహాయం చేసినప్పుడు చూస్తాం మనం కానీ దైవాన్ని మనుషుల రూపంలో చూడమనే ఉద్దేశం తీసుకొచ్చింది కాదు ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను శ్రీకృష్ణ పరమాత్మ శిఖిపించమంటారు నెమలిపించం కాదు శిఖలో పెట్టుకున్న పెంచం శిఖిపించ శిఖిపించదారి అంటాం నెమలిపించం తీసేసాం ఫ్లూట్ తీసేసాం అదే ఆయన వాయించే పిల్లను గ్రో తీసేసామంటే మీరు ఇప్పుడు ఆ రూపాన్ని ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి మీరు చూపించండి ఆయన కృష్ణుడు కాదని మీరు ఒప్పించండి నేను మాట్లాడతాను మీరు కృష్ణ ఎవరైతే చూస్తుంటారు శ్రీకృష్ణ అని పార్టూన్స్ కూడా చూసే పిల్లల్ని తీసుకొచ్చి చూపించి అడగండి ఆయన ఎవరు అని ఆయన చెప్తాడు డైరెక్ట్ పెట్టండి ఒక ఇద్దరు పిల్లలకి ఇదే రూపం అని అడగండి చూపిస్తే ఆయన చెప్తారు ఎందుకో తెలుసండి వైజయంతి మాల ఉంది మెడలో అది తీసారా వాళ్ళు కౌస్తుభం ధరించాడు కృష్ణుడు అది తీసారా కరకంకణాలు తీసారా ఇవన్నీ తీయకుండా కృష్ణుడు కృష్ణుడు కాదు తను నబిలిపించు సిగ్గుపించు తీసేసామంటే అయిపోతుందా అదే మన మా పిల్లల్ని గ్రోవి తీసేస్తే అయిపోద్దా నాట్ ఎట్ ఆల్ ఎందుకంటే మన కృష్ణ పరమాత్మకి ఇవన్నీ కూడా ఏ రాజకుమారుడు బేర్ బాడీతో ఏ రాజు ఏ రాజుని బేర్ బాడీతో అలా మాల ధరించిన రాజుని నాకు చూపిస్తారు ఎవ్రీ డే అలా ఉండే ఒక రాజుని చూపించండి నాకు ఎవ్రీ డే వేసుకునే భోజరాజా లేకపోతే మీరు అనే శ్రీకృష్ణదేవరాయల ఇంకొకరా ఇంకొకరా ఎవరు చూపించండి శ్రీకృష్ణదేవరాయలు కిరీటం అట్లా ఉండదు టర్బన్లా ఉండి ఇలా ఉంటుంది అది ఎందుకు పెట్టారు కిరీటం శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇంకో రాజు ఎప్పుడు ఉంటారా రాజు అలాగా ఏదో సభలో ఉన్నప్పుడు ఏదైనా పెద్దది ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు పూజలు చేసేటప్పుడు అవసరమైతే పట్టు పంచలు కట్టుకొని బేర్ బాడీతో ఉంటారు ఎప్పుడు అలాగే ఉంటారా అలా ఉన్న రాజుని చూపించండి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు మెడలో మాల ఉంటుంది ఎవ్రీ టైం మీరు ఎక్కడ చూసినా శ్రీకృష్ణ పరమాత్మ మెడలో మాల ఉంటుంది సిక్కిపించాన్ని ధరించేది ఆయనే నెమలి నెమలిపించ ఫ్లూట్ పిల్లలు పట్టుకునేది ఆయనే దీవించేది ఆయనే అలాగే మాల వైజయంతి మాల ఆయన రిజెంబలెన్స్ అది ఎంత తీయలేదు మీరు సో మీరు ఫెయిల్యూర్ మీరు ఎట్లా చెప్తారు నాకు రూపాన్ని మార్చండి నేను ఎట్లా చెప్తారు ఆ రెండు తీసేసామంటే సరే వాళ్ళు రాని మాట్లాడదాం అనుకుని కోరుకున్నాను అంతే కదండి వాళ్ళు ఎన్ని చెప్పినా సరే వైజయంతి మాల తీయనప్పుడు సి మన ఆయన ఏదైతే కౌస్తుభదార్య ఉన్నాడో అవన్నీ లేనప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంతకుముందు శ్రీకృష్ణ పరమాత్మని యుద్ధం దగ్గరుండి చేయించి రథసారథిగా ఉండి యుద్ధం నడిపించిన శ్రీకృష్ణ పరమాత్మగానే మనకి తెలుసు కానీ ఈ రోజు వారేం చేశారంటే తానా వారు కొత్త రూపాన్ని ఇచ్చారు ఆయనకి కత్తి పట్టిన కృష్ణ పరమాత్మ చూపిస్తున్నారు మనకి సో ఇది కూడా మరి తీసేసి ఇది మరి అవమానం ఇది ఇంకా అవమానం ఇది ఇంకా ఘోరం ఇది ఇంకా చాలా తప్పులు చేస్తున్నారు తెలియక ఒక తప్పుకి ఇంకో తప్పు ఇంకో తప్పు యాడ్ చేస్తే వెళ్ళిపోతున్నారు సో మా ఆర్గ్యుమెంట్ క్లియర్ ఉంది క్లియర్ లేకపోతే నాకు చొక్కి ఎదురు అవుతుంది కదండి కోర్టులో టూ టైమ్స్ మేము కోర్టు అత్యున్నత న్యాయస్థానం కన్నా మనం ఎవ్వరమండి మాట్లాడడానికి మనం ఓబే చేసేదే కోర్ట్స్కి మనం దాన్ని మనం ఉల్లంఘిస్తాం అప్పటికీ ఉల్లంఘించి మీరు చీ తీసారు మీ తాలూకా పంతం ఇరవై ఎనిమిది మేము ఎట్టి పరిస్థితిలో చేస్తాం ఖబర్దార్ కళ్యాణి అన్న కోరాకులు నాగభూషణం గారు నాగరాజు గారు ఎక్కడున్నారు నాకు వచ్చి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాం నేను ఆ రోజే చెప్పా టీవీలో నేను లీగల్గా వెళ్తున్నా నేను ఫైట్ చేస్తా నేను కోర్టులో వేస్తా అంటే వేసుకో మేము ఫైట్ చేస్తాం మేమే వేస్తాం ఎవరు ఒక ఆయన వచ్చి లాయర్ నీ మీద కుట్ర చేస్తున్నామని ఏదో వేస్తాను ఏం కేసు అని వెయ్యండి ఈరోజు వెయ్యండి ఇప్పుడు కేసు వేయండి మరి ఏ వేయండి నేను ఎదుర్కొంటాను రెడీగా ఉన్నా నేను న్యాయస్థానం చెప్పినాక మీరేంటండి నన్ను బెదిరించారు నన్ను నన్ను బెదిరించారు డైరెక్ట్ లైవ్లో బెదిరించారు అది నేను కేసేస్తా వాళ్ళ మీద కేసు అవుతుంది ఇప్పుడు ఇదే విషయం నేను తీసుకెళ్ళి జడ్జి గారు చెప్పింది నేను వాళ్ళ మీద కేసు ఎందుకు ఇయకూడదు వాళ్ళు నన్ను బెదిరించారు లైవులు సాక్షిగా ఎట్లా వస్తే కబడతారని ఎలా అంటారండి మీరు ఎలా వస్తో కమ్మ మీ ఒక్కరు జాగిరా మీద అది భారతదేశంలో నేను ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళే హక్కు నాకు ఉంది ఏదైనా మాట్లాడే రైట్ నాకు నా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది నా ఫ్రీడమ్ ఆఫ్ రైట్ అంతే స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నా రైట్ నాది నా రైట్ అది అంతే కదా నేను మాట్లాడతాను అయితే ఇప్పుడు ఇంకొక వాదన కూడా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది ఇస్కాన్ కూడా ఇందులో మీతో పాటుగా కలిసి పోరాడింది కాబట్టి కృష్ణుడి విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇస్కాన్ దేవాలయాలకు వెళ్ళకూడదు అనేది ఎవరండి వెళ్ళకపోయేది అసలు కృష్ణ పరమాత్మ అసలు నిజం చెప్పాలంటే దేశ విదేశాల్లో క్రిస్టియన్స్ ఇందులోకి వస్తున్నారు అంటే అక్కడ క్రిస్టియన్గా పుట్టి బోర్న క్రిస్టియన్గా ఉండి కృష్ణతత్వాన్ని తెలుసుకొని వాళ్ళు వచ్చి హరే కృష్ణ అంటున్నారు మనం ఏం చేస్తున్నాం హరే రామ హరే కృష్ణ అని పాటలను అవహేళన చేస్తూ బికినీ లేచి డాన్సులు చేపిస్తున్నాం ఇండియాలో సో మనము భక్తులమా వాళ్ళ భక్తుల ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటే మీరు వెళ్ళపోతే ఒకరు మీరు ఒక్కరు అలా అంటే మన వాళ్ళు కూడా అంటారు ఇలా అయితే మీ సినిమాలు మేము చూడమని బహిష్కరిస్తాం మీరు చేసే పనులు మేమేది కూడా చేయమంటారు అప్పుడేమవుతుంది ఇలాంటివి మాట్లాడుకోకూడదు మనం కృష్ణుడు కృష్ణుడేనండి కృష్ణుడికి కృష్ణుడు నన్ను ఇప్పుడు చాలా రకాలుగా ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళను అన్నారనుకోండి అది వాళ్ళ ఇష్టం వాళ్ళకే ఏదో రోజు మళ్ళీ రియలైజేషన్ వచ్చి అయ్యో మనం వెళ్ళాల్సిందే అనుకుంటారు కదా వెళ్తారు మనం కృష్ణ రూపానికి మన దేవుణ్ణి దేవుళ్ళ చూసి పూజిస్తే ఓకే కానీ మా వర్గం ఇలా మనల్ని డౌన్ చేసే విధంగా చేశారు మనకి ఇలా అన్నారు కాబట్టి వెళ్ళకూడదు ఇస్కాన్కి వెళ్ళడానికి ఈ ఇష్యూకి ఏం సంబంధం ఇస్కాన్ వాళ్ళు కృష్ణుడు ప్రేమికులు కాబట్టి కృష్ణ భక్తులు కాబట్టి కృష్ణతత్వాన్ని పాటిస్తారు కాబట్టి మనమైనా ఇంకా నాన్ వెజ్ అవి ఇవి తింటాం వాళ్ళు అవి కూడా తినకుండా చాలా నిష్టగా కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ అని అనే మాట్లాడతారు హరి బోల్ రాధే రాధే ఇది తప్ప వాళ్ళ దగ్గర నేనేమి వెళ్ళా వాళ్ళేం వాళ్ళు సాత్వికంగానే ఉంటారు వాళ్ళు మనలా ఉండరు కదా సో అంత సాత్వికంగా ఉండే వాళ్ళకి వాళ్ళకి మనం చూడానికి ఇస్కాన్కి వెళ్ళము ఇస్కాన్కి డబ్బులు ఏమి ఏముండే ఆకాశం పైన హోమ్మ వేశారనుకోండి ఎవరు మన మీద పడుతుంది సో కృష్ణ పరమాత్మ గురించి నిందలు వేస్తే ఎవరికండి నష్టం సో అది తప్పు వాదన తప్పది వెళ్ళకపోతే వాళ్ళు ఇష్టం అది తర్వాత వాళ్ళు నష్టపోయినాక వాళ్ళు అయ్యో మనం అనవసరంగా తప్పు చేసిన వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తారు ఇది నేను చెప్పగలను